చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు నేడు మంగళగిరి జనసేన కార్యాలయం నందు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ చేరుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు వరికుటి నాగరాజు ఆధ్వర్యంలో మార్కాపురం దర్శిని వజారా నుంచి భారీగా జనసేన కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వరికుటి నాగరాజు మాట్లాడుతూ తొలి విడత రెండో విడత వారాహి యాత్ర జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, ప్రజాస్పందన చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని అనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై జనసేన. హలో ఏపీ. ఈరోజు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, ప్రకాశం టైగర్ అయిన ఆమంచి స్వాములు గారు జనసేన పార్టీలోకి ఈరోజు చేరుతున్న శుభ సందర్భాన మేము మార్కాపురం మరియు దర్శి నియోజకవర్గం నుంచి భారీగా జన సైనికులు, వీర మహిళలు ఈరోజు మంగళగిరిలో జరగబోయే కార్యక్రమానికి హాజరవుతున్నాము. అలాగే ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే నెలవారీ జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వం అనేది రోజు రోజుకి దిగజారిపోతూ మన ప్రతి ఒక్కరిపై రోజు రోజుకి లక్షల రూపంలో అప్పులను పెంచుతూ కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ఈ నవరత్నాలని అమలుపరుస్తూ రాష్ట్రాన్ని అప్పులు ఊబులో చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి తొలి విడత మరియు రెండో విడత ప్రజల ఆదరాభిమానాలు చూస్తూ ఉంటే 2024 సంవత్సరంలో మా అధినేత పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నామని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఈ రోజున జరగబోయే మంగళగిరిలో జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. జై జనసేన, జై జనసేన, జై జనసేన.